ఒక మంచి మనసుతో ఆలోచించుకోండి. మనం ఈ రోజున ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఎన్నికలకు సిద్ధమవ్వాలంటే ఈ రోజు నుంచే మొదలవ్వాలి మన ప్రస్థానం. మీరందరూ కూడా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి. పార్టీ నాయకత్వం కోసం మీరు సమయం వెచ్చించండి. పార్టీ నాయకత్వం మన అధ్యక్షుల వారి పిలుపు మేరకు మనం చేస్తున్న కార్యక్రమాల్ని మీరు బలంగా అక్కడ నిలబడాలి క్షేత్రస్థాయిలో. ఎందుకంటే ఒక మీటింగ్ వచ్చి వెళ్ళిపోతే మనకి సరిపోదు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సంకేతం ఇచ్చామో మనం, ఏ విధంగా ఆత్మ గౌరవానికి అహంకారానికి పోరాటం అని ఇప్పటం రైతులు నిలబడ్డారో ఈ రోజున ఆ విధంగానే మనందరం కూడా నిలబడాలి. దానికోసమే ఈ ప్రయాణం, దానికోసమే మనందరం కూడా కష్టపడి పనిచేసుకుంటున్నాం. ఎవరు కూడా ధైర్యపడబాకండి. పార్టీలో ప్రతి ఒక్కరికి స్థానం కలుగుతుంది, పార్టీలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుంది, పార్టీలో అందరినీ ప్రోత్సహించుకునే విధంగా కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి పోటీ చేయడానికి ఒక విలువగల రాజకీయ ప్లాట్ఫామ్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు జనసేన పార్టీలో. దాన్ని మీరు గుర్తించండి. యువత కోసమే ఈ పార్టీ, మహిళల కోసమే ఈ పార్టీ, మన అన్నదాత కోసమే ఈ పార్టీ. ఈ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని ఎవరైతే అంధకారంలో నెట్టారో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు మనం ఓడించాలి. దానికి మన వ్యూహాలు మనకు ఉండాలి. మన పార్టీ అధ్యక్షులు ఏం చెప్తారో దాన్ని తూచా తప్పకుండా మనం క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళాలి. ఎవరైనా సరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే భావన మీరు తెచ్చుకోబాకండి. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఈరోజు చెప్తున్నాను ఈ విషయం, గత ఎన్నికల్లో కూడా మనం నిజాయితీగా ఉన్నాం, గత ఎన్నికల్లో మనం ధైర్యంగా పోరాటం చేశాం, గత ఎన్నికల్లో కూడా చాలామంది యువతకు మనం సీట్లు ఇచ్చాం. కానీ పని కట్టుకొని గ్రామాల్లో మనుషుల్ని పెట్టి మన పని దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి జీతాలు ఇచ్చారు గ్రామాల్లో తిరిగి మన గురించి చెడు మాట్లాడమని. ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో 500-600 మందికి జీతాలు ఇచ్చి ఒక్క క్షణంలో ఏమైనా పోస్ట్ వస్తే పవన్ కళ్యాణ్ గారి పైన దుష్ప్రచారం చేయడం, జనసేన పార్టీ పైన దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మీరు నిలబడండి, మీరు నిలకడగా ఉండండి, ఒకే మాట మీద ఉండండి. అదేంటంటే మన నాయకుడు మన కోసం వచ్చాడు, పార్టీ మనది, మన పార్టీ విజయం సాధించుకోవాలి. దానికోసమే జనసేన పార్టీ అంధకారంలో నింటిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో మనం ఓడించాలి. సిద్ధమవ్వండి, ముందుకు రండి, మనందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగిందంటే మన రాష్ట్ర కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్న మన జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మన మండలాధ్యక్షులు, వీర మహిళలు, యువత, వీరితో పాటు 12 కమిటీలు ఏర్పాటు చేశాం. 12 కమిటీలు కూడా దాదాపు నెల రోజుల నుంచి ఆహర్నిశలు కృషి చేసేటువంటి ఏర్పాట్లు చేశారు. మీకు నేను గతంలో కూడా అన్నాను, ఎప్పుడు జరిగిన విధంగా మనం ఈ సభ జరుపుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళాలి. మనకున్న పట్టుదల, మనకున్న నిబద్ధత, మనకు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు వెళ్ళిపోయినా కూడా మనం మాత్రం క్షేత్రస్థాయిలో రాజకీయంగానే కష్టపడతాం, రాజకీయ ప్రస్తావన చేస్తాం. దానికోసం మీరు కూడా ఒక కంకణం కట్టుకుని నిలబడండి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఆర్గనైజింగ్ కమిటీ కేకే గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ నెల రోజుల నుంచి పాపం వాళ్ళు ఎన్నో కష్టాల గురైనా కూడా కష్టపడి చేశారు. ప్రతి కమిటీ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసింది. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా ఉదయం నుంచి పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడి గత నెల రోజుల నుంచి మన పార్టీ గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా మనకు సహకరించారు. చివరిలో నేను మర్చిపోలేను మన పోలీస్ సిబ్బంది. వాళ్ళు పాపం అసెంబ్లీ జరుగుతున్నా కూడా వాళ్ళకి సరైన ఫోర్స్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి సహకరించమంటే నిలబడ్డారు. మీరు వాళ్ళని కూడా కృతజ్ఞత భావంతో మనం అభినందించాలి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మన పోలీస్ శాఖ వారిని, నిలబడ్డారు మన కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిలో రావాలి కావాలి అన్నారు,